వేములవాడ పట్టణ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ది కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకులో వేములవాడ శాఖ నూతన భవనాన్ని బ్యాంక్ ఏటీఎంను బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ శ్రీనివాస్, నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావుతో కలిసి ప్రారంభించారు. సహకార బ్యాంకు నుండి విద్యా లోన్, గృహ లోన్, స్వయం ఉపాధి లోన్ చెక్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి దశలో 100,000, రెండో దశ 150,000, మూడో దశలో 200,000 రుణమాఫీ పూర్తి చేశామని, 2018 డిసెంబర్12 ముందు లోన్ తీసుకుని బకాయిలు ఉన్నవారు 2023 డిసెంబర్9 తర్వాత తీసుకున్న వారికి లోన్ మాఫీ కాలేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల అమలు దరఖాస్తు స్వీకరిస్తామని, నూతన రేషన్ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం 31,000 కోట్లు బడ్జెట్ లో పెట్టారని, ఇప్పటికే 18,000 కోట్లు రుణమాఫీ పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, వేములవాడ పిఏసిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఆయా సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి గారు, బ్యాంక్ బాలు సభ్యులు, స్వయంగా ఉపాల సోదరులు, మన కొల్లూరు ప్రెసిడెంట్ రామోహన్ రావు గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, రుద్రవరం ప్రెసిడెంట్ ఇలాంటప్పుడు వచ్చింది అయితే దొంగతనం చేయగల జాగ్రత్త పడుతుంది. ఇంకోటి అదే విధంగా సహకార రంగంలో ఇప్పటివరకు ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి సహకార బ్యాంక్ ఈరోజు సొంత భవనంలో అడుగుపెట్టి మరింత మెరుగైనటువంటి సేవల్ని ఖాతాదారులకు, రైతులకు అందివడానికి వచ్చి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరగడం శుభచూసుకోవడం మాట సందర్భం చెప్తూ, వేములవాడ సింగులకు సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు కానీ, లక్ష్మీకాంతారావు ఉప చైర్మన్ ఉన్నటువంటి వారు సభ్యులు కూడా, ఇటీవల ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో సింగులు అధ్యక్షులు కూడా గోడౌన్ల నిర్మాణం కానీ ఇంచుమించు 31 కోట్లు, అరే మీరు కాదండి ఇంకా బ్యాంక్ నుంచి ఇతరులా బ్యాంక్ ఇంచుమించు 31 కోట్లలో ఇవరికి 18,000 కోట్లను కూడా రైతు రుణమాఫీ చేసిన సహకార సంఘాల బ్యాంకులు కూడా రుణమాఫీ అయిన సందర్భంలో బ్యాంకులో జమ కావడం, మళ్ళీ తిరిగి కొత్తగా కూడా మీ రైతులకు రుణం ఇవ్వడం, అంటే దీనివల్ల పరస్పరము చేతి మార్పుడు ద్వారా బ్యాంకులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ, సంకల్పం అటు రైతులు రాజు బ్యాంకులు కూడా ఆర్థికంగా పరిపూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసేటువంటి సందర్భం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో సహకార సంఘాలు ఏదైతే గ్రామీణ స్థాయిలో కూడా గోడాల నిర్మాణంతో పాటు ఎరువులను అందుబాటులో ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు సకాలంలో, విత్తనాలను కూడా వీలైతే చక్కటి వంగడాలను ఆ సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులతోటి సహకార సంఘ బ్యాంకు రైతులకు వెన్నెముకలాగా నిలిచిందనే పేరు తెచ్చుకోవడానికి ఒక సహకారవాదిగా వేదిక మీద సహకారవాదులందరినీ కోరుతా ఉన్నా. ఇలా మీరంతా సహకార రంగం అభివృద్ధికి అనేక రకాలుగా శ్రమ పడ్డారు కాబట్టి ఈరోజు సహకార సంఘాలు, ఈరోజు వేములవాడ లాంటి బ్యాంకుల 150 కోట్ల వ్యాపారం చేయగలుగుతూ ఉన్నారు. దాదాపు 38 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇంతమంది వ్యవహారం జరుగుతూ ఉంది. తప్పకుండా అనేక రకాలుగా ఇంకా అభివృద్ధికి రావాలి. బ్యాంకులు రైతులకు ఉపయోగపడాలి. ఈ సహకార బ్యాంకులు రైతులకు ఒక ఆర్థిక భాగస్వామిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆ దిశలో మరి తప్పకుండా సహకార రంగానికి అనేక రకాలుగా ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఒక సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తిగా ఈరోజు మరి నేను ఈ సందర్భంగా ఒక విశ్వాసాన్ని సహకార రంగానికి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆనాడు ఇదే సీరని చెప్పినట్టుగా నాకు సెంట్రల్ బ్యాంక్ కావాలనేటువంటి ఆలోచన గట్టిగా ఉండే. కొండగట్టు పోవాలన్నా, ధరంపూర్ పోవాలన్నా, ఇంకే దేవాలయానికి పోవాలన్నా అక్క చెల్లెలను అయ్యా పైసలు ఇవ్వని అడిగే అవసరం లేకుండా బస్సు ఎక్కిపోయేస్తా ఉన్నారు. ఈ విధంగా మహిళల సాధికారికత అనేక రకాలుగా వాళ్లకు పనులు చేసుకోవడానికి, ఇతరత్ర ఉపాధి అవకాశాల కొరకు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మీరు కూడా
మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోమని సందర్భంగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది ఏర్పడిన తర్వాత గత 2-3 సంవత్సరాలుగా రానటువంటి పావులా వడ్డీని గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళా సంఘాలకు జమ చేయడం జరిగిన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.